అనంతపురంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశం వైసీపీ వర్సెస్ టీడీపీగా జరిగింది. పెన్షన్ల పెంపుపై చర్చ జరుగుతుండగా వైసీపీ జడ్పీటీసీలు అడ్డు తగిలి వాలంటీర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా 80% పెన్షన్లను విజయవంతంగా పంపిణీ చేశామని టీడీపీ నేతలు సమాధానమిచ్చారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ హయాంలో అధికారులు సరిగా పనిచేయలేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. అధికారులు పనిచేయకపోతే ఎందుకు ప్రశ్నించలేదని జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజను నిలదీశారు. నిధులు ఇవ్వకుండా అధికారులను పనిచేయమంటే ఎలా చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారింది. ఇన్ఫర్మేషన్ కావాలి అప్పుడు మాకు అది వస్తుంది నివేదిక. ఇప్పుడు దాకా ఏ రుణంలో ఇది అని దృష్టికి రాలేదు.